ఈరోజు మనం చపాతి కర్రతోటి జొన్న రొట్టె ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాం. దీనికోసం నేను ఒక గిన్నెలో జొన్న పిండి తీసుకున్నాను. దీంట్లో మనకి టేస్ట్కు తగినట్టు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి చల్ల నీళ్ళు కాకుండా మనము ఇట్లా వేడి నీళ్ళు కలుపుకోవాలా. ఈ నీళ్ళు బాగా వేడెక్కినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్లను ఈ పిండిలో రోని రోని పోసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దు. ఒకేసారి ఎక్కువ పోసుకుంటే అనుకైపోతుంది, మనకు రొట్టె రాదు. కావాలంటే ఇట్లా కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి. మళ్ళీ అవసరం అనుకుంటే మధ్యలో నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనము ఇట్లా ఒక గరిటె తీసుకొని కలపెట్టుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ అనుకుగా కాకుండా తగినన్ని నీళ్ళు పోసుకుంటా మనం చపాతి పిండి ఎట్ట కలుపుకుంటామో అట్ట కలుపుకోవాలి. అట్ట గరిటెతో కలుపుకున్నాక చేత్తోటి ఈ పిండిని చపాతి పిండి ఎట్ట కలుపుకుంటామో అట్ట కలుపుకోవాలి. ఒక ముద్దలాగా వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల మనకు రొట్టె అనేది విరిగిపోకుండా బాగా సాగి బాగా వస్తుంది. ఇప్పుడు మనము రొట్టెకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని దీన్ని బాగా స్మూత్గా చేసుకుందాం. ఒక చపాతి బండ తీసుకొని దీంట్లో ఇట్లా స్మూత్గా చేసుకోవాలి. స్మూత్గా కాకుండా ఇలాగే ఉందంటే మనకి రొట్టె విరిగిపోతుంది రుద్దేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ. అలా కాకుండా చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇట్లా బండకేసి మనం అనుకుంటూ స్మూత్గా చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు తడి చేసుకోవచ్చు. మనకి ఎంత స్మూత్గా ఉంటే పిండి అంత బాగా వస్తుంది రొట్టె. చూసారు కదా, ఇలాగా స్మూత్గా చేసుకోవాలి పిండిని. ఇప్పుడు చపాతి బండ మీద మనము కొద్దిగా ఉట్టి పిండి వేసుకొని రుద్దుకోవాలి. ఇలా తిప్పుకుంటా రుద్దుకోవాలి. అంతే, చాలా సింపుల్గా వస్తాయి. ఇప్పుడు జనరల్గా వెయిట్ లాస్కి అని చెప్పి అలాగా మనము చాలామంది చపాతీలు తింటున్నారు కదా నైట్ టైంలో, అట కాకుండా ఇట్లా జొన్న రొట్టెలు చేసుకుని తింటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఇంకా చాలా హెల్దీ కూడా. ఇలా తిప్పుకుంటూ మనం రౌండ్గా రుద్దుకోవాలి. అంటుకుంటుంది రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ కొద్దిగా ఒట్టి పిండి వేసుకొని రుద్దుకోవచ్చు. చూసారు కదా, ఇలా రుద్దుకున్న రొట్టెని ఇలా తీసేసుకొని స్టవ్ మీద ఒక ఐరన్ పాన్ పెట్టుకొని దాని మీద వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో కాకుండా. ఒక 2 సెకండ్లు ఉన్న తర్వాత తిప్పేసుకుందాం. 2 సెకండ్ల తర్వాత ఇలా తిప్పేసుకుందాం. రెండో పక్క కూడా బాగా కాలుతుంది మనకి. ఒకే పక్కకి ఎక్కువసేపు ఉంచుకోకుండా మనం కొంచెం ఫ్రీక్వెంట్గానే తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే గట్టిగా వస్తాయి. నేను ఇలా చేత్తోనే తిప్పుకుంటున్నాను. మీరు కాలుతుంది అనుకుంటే చలాకుతోటే తిప్పేసుకోండి. రొట్టె రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. ఇలా ఎంతో మెత్తగా ఉండే రొట్టెలు రెడీ అయిపోయాయి. ఇలా మనము ఎన్ని రొట్టెలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చపాతీ కర్రతోటి. ఇవి చపాతీల కంటే చాలా మెత్తగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పప్పులో కానీ లేదంటే ఏది ఏదైనా గ్రేవీ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.